బాబు ఏ ఊరు నుండి వచ్చావు? మంచిర్యాల నుండి. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? లేదు. 9 రోజు నెంబర్ చెప్పు. 3. ఇంకో నెంబర్ చెప్పు. 2. ముస్లిమా నువ్వు? వాహనానికి సంబంధించిన ద్విచక్ర వాహనం అంటే రెండు, నిన్ను రెండు వీల్స్ ఉండే వాహనానికి సంబంధించిన మెకానిక్ సంబంధించిన పని చేస్తామని ఉంది సార్. 2-వీలర్ మెకానిక్. అదే నేను మెకానిక్. ఇప్పుడు అదే బిజినెస్ చేయాలన్నా లేకుంటే నేను కొత్త వ్యాపారం చేయాలన్నా లైఫ్లో ఏంటి ఎదుగుదల? ఒకేలాగుండి బోర్ అయింది నీకు? అవును సార్. రొటీన్ జాబ్ అని బోర్ కొడుతుంది. బోర్ ఏం కొడుతున్నాయని సార్, ఇదేనా అని ఇంకేమైనా ఉందా? అదేయా, దాని అర్థం అదే కాదు. ఇదే నా జాబు, ఇంకేం కొత్త చేయాలా అనే ఆలోచనలో ఉన్నవు అని ఉంది. అవును సార్. ఆ విషయం తెలుసుకొని వచ్చిన ఉంది. అవును సార్. ముంతాజ్ ఎవరు? మా అమ్మ. మీ అమ్మ? మీ అమ్మకు నడుము నొప్పి ఏమైనా వచ్చిందా? లేదు సార్. ఇప్పుడు నడుములో ప్రాబ్లము, వెన్నుపూస ప్రాబ్లం వస్తుందని ఉంది సార్. దానికి చిన్న పరిహారం చేసుకోవాలని ఉంది బాబు. శుక్రవారం నాడు నమాజ్ తర్వాత చీమలకు చక్కెర పెట్టుకును. ఆరోగ్య రక్ష యంత్రమును యంత్రం ఉంటుంది సార్. ఆ యంత్రం నేను చేసిస్తా. ఆ యంత్రం ఆయన మెడలో వేసుకోమను. షఫీ ఎవరు? నీవు ఈ పని కానీ షాపు కానీ ఇప్పుడు మార్చే ఆలోచన చేస్తావని ఉంది సార్. అది నీకు ఈ ఆలోచన చాలా రోజుల నుంచి ఉంటుంది అని ఉంది. కానీ ఇప్పుడు చెయ్యాలా వద్దా అనే ఆలోచన ఉన్నవని ఉంది. కొత్త బిజినెస్ ఇప్పుడు వద్దు సార్, కొంచెం ఆగాలి. ప్రస్తుతం నువ్వు అడుగుతున్న కాలము అంత అనుకూలంగా లేదు అని ఉంది సార్. అది గురు మార్పు తర్వాత, సెప్టెంబర్ తర్వాత అప్పుడు నువ్వు చేసుకోవచ్చు అని ఉంది సార్. అదేంటంటే తినే వస్తువు సంబంధించిన ఒక వ్యాపారం కూడా నీకు వస్తుంది సార్. అంటే ఏంటంటే హోటల్ కావచ్చు, కిరాణం కావచ్చు, ఇట్లా ఏమన్నా అట్లా రావచ్చు సార్. వస్తుంది. నీ బిజినెస్ డెవలప్మెంట్ గురించి లక్ష్మీ యంత్రం పెట్టుకో సార్. తర్వాత నువ్వు ఈ అజ్మీర్ పోవాలని ఉంది సార్. ఇంతకుముందు వచ్చినప్పుడు వచ్చింది సార్, మొన్ననే రీసెంట్లో. సరే సరే, మళ్ళీ కూడా నువ్వు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత అజ్మీర్ పోవాలని ఉంది సార్. పోతే నీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది, అంత బాగుంటుంది. ఈ సెప్టెంబర్ తర్వాతనే కొత్త చేయనుంది బాబు. సెప్టెంబర్ తర్వాత అంటే వచ్చే నెల తర్వాత సార్. ఇప్పుడు కొత్తగా ఏమి ఆలోచన చేయొద్దు సార్. ఇంకోటి ఇల్లు కూడా లేదు సార్ ఇంతవరకు. అన్నీ సెప్టెంబర్ తర్వాత సార్. ఇప్పుడు కొత్త ఆలోచనలు ఏమి చేయొద్దు. చెప్పిన తర్వాత ఇల్లు, వాహనము, నువ్వు చేసే పనులు, డెవలప్మెంట్, ఇవన్నీ వస్తుందని ఉంది. రాంబాబు అని ఎవరు ఉన్నారా? రాంబాబు ఎవరు లేదు సార్. ఒక మనిషి కలుస్తాడు, రాంబాబు, రామయ్య లేకుండా ఇట్లుండి వచ్చిపోయింది. కలిసిన తర్వాత అతను నువ్వు కలిసి పార్ట్నర్లో కూడా చేసే అవకాశం ఉన్నది సార్. ఇట్లా చేసుకో బాబు. లైఫ్ మార్పు వస్తుంది సెప్టెంబర్ తర్వాత. మార్పు వస్తుంది, బాగుంటుంది. బాగుంటుంది, బాగుంటుంది. నా పేరు షఫీ, నేను మందమరి నుండి వచ్చాను. గత 2015 నుండి ఇప్పటి వరకు 3 ఇయర్స్ నుండి సరదా గారు రావడం జరిగింది. ఇప్పటికి 3-4 టైమ్స్ వచ్చాను. నాకు అనుకున్నది అనుకున్నట్టుగానే, సార్ చెప్పినట్టుగానే జరిగింది కాబట్టి ఇప్పటికి 4 టైమ్స్ వరకు వచ్చాను. ఇప్పుడు చెప్పింది కూడా జరుగుతుందని చెప్పేసి నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు కూడా రావడం జరిగింది. దాదాపుగా సార్ చెప్పినవి ఆల్మోస్ట్ నాకు మంచిగానే, నా ఇంటి పరంగా కానీ నా పరంగా కానీ బాగానే జరిగినాయి. అటువంటి దాంట్లో ఎటువంటి తప్పుగా ఏం జరగలేదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.